చేసేదేం లేదు. అక్కడ శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళకి మూడు పూట తిండి పెడుతున్నాం అంతే. ఈరోజు వాళ్ళని వాళ్ళ ఇళ్ల దగ్గర దించడానికి భరోసా నింపడానికి మేము చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని సామరస్యంగా చేపడతా ఉంటే 499 మంది దాడులు జరిగితే మాట్లాడరా, పైపెచ్చు ఇక్కడ హౌస్ అరెస్ట్ చేస్తారా మా నాయకుడిని? ఏం పద్ధతి మీకు దేనికి ఇచ్చారు? మీకు దేనికి ఇచ్చారు? ప్రజల పట్టం మీకు దేనికి కట్టారు? ఇలా ప్రజాస్వామ్యాన్ని కాలు రాయడానిక. అందుకనే మా యువత టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మము అలాగే చందు ఇలా యువత అంతా కూడా కదిలొచ్చింది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి మా వాళ్లపై చేసిన దాడులకి నిరసనగా ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే మేము మాత్రం వెనక్కి తగ్గేది లేదు, వాళ్ళ కోసం మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. చంద్రబాబు గారి పిలుపు మేరకు పల్నాడు ప్రయాణం ఉంది. ఇవాళ రాష్ట్రంలో మనం చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాలనలోకి వచ్చిన తర్వాత సుఖ సంతోషాలు లేవు, ఆర్థిక మాంద్యం, ఎక్కడ చూసినా డబ్బు లేకుండా రైతులు కష్టాలు పడుతున్నారు, మామూలు చిరు వ్యాపారాలు కష్టాలు పడుతున్నారు. దాన్ని అంతా చూసి చలించిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పల్నాడు ఏరియాలో పర్యటిస్తానంటే ఇవాళ ఏదో శాంతి భద్రతలు కరువు అయిందని ఇవాళ ఆయన ఇంటి మీదకు 100 మంది పోలీసులు వచ్చారు. దేనికి? ఇవాళ ఇక్కడ అంత ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని యుద్ధ వాతావరణంగా చిత్రీకరిస్తుంది వాళ్ళు. ఎందుకంటే ఒక దొంగకి లోకమంతా దొంగలాగే కనబడినట్టు అతను చేసే ప్రతి పని కూడా దొంగలాగే అనిపిస్తుంది. కాబట్టి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎంతో స్ఫూర్తితో ఇవాళ పల్నాడు ప్రజల్లో ధైర్యం నింపడానికి, తెలుగుదేశం కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి ఇవాళ ఏదైతే యాత్ర పూనుకున్నారో దాన్ని వాళ్ళే పోలీసులు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అడ్డుకోవడం చాలా దారుణంగా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.